ఆఫీస్కి వచ్చాడు ఉన్నట్టుండి సీరియస్ అయ్యాడు అదే దేనికి మీకు చేతనైతే వాడిని కాపాడండి అంతేగాని మీరు కూడా వాడిని టార్చర్ పెట్టకండి రేయ్ వెళ్ళరా దయచేసి నా కూతుర్ని కాపాడండి మీ బాధ నాకు అర్థమవుతుందండి స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపిస్తున్నాము మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ బిడ్డ పొజిషన్ ఏంటనేది ఇప్పుడే చెప్పలేం 50-50 ఛాన్సెస్ నేనున్నాను కదయ్యా దేవుడు ఉన్నాడనే నమ్మకంతో వెళ్ళు అంతా మంచి జరుగుతుంది వెళ్ళవయ్యా నా మాట విను బాబు సంజయ్ గురించి ఇంట్లో తెలియకూడదు అనుకున్నావు నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళు అడుగుతారు పైగా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చావు నీ గురించి అంతా ఎదురు చూస్తూ ఉంటారు వెళ్ళవయ్యా నా మాట విను వెళ్ళు వెళ్ళమంటుంటే వెళ్ళు బాబు అమ్మా నాన్న వచ్చారు ఏంటానా మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను మీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ లో ఎందుకు పెట్టారు చూసుకోలేదరా స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకుంటా ఎంత బాగా కవర్ చేస్తున్నావు రకు బాగుంది చాలా బాగుంది నీ అంతట నువ్వే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అదే ఆగిపోయింది అంటున్నావా అదేంటమ్మా నువ్వు మధ్యలో మాట్లాడకు ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం మధ్యలో నీ జోక్య అనవసరం నువ్వు నోరు మూసుకొని దూరంగా నిలబడు చెప్పు రఘు అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళా ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు అసలు నీకు ఫోన్ చేసింది ఎవరు ఆ ఫోన్ రాగానే ఎందుకు వెళ్ళావు చెప్పు అంటే ఏంట్రక నన్ను అనుమానిస్తున్నావా అనుమానించాల్సి వస్తుంది ఇదే పని నేను చేస్తే నువ్వు అనుమానించవా ఒక రాత్రి కాదు రేఖ 20 ఏళ్లకు పైగా నిన్ను చూడకుండా నీకు దూరంగా ఉన్నాను నీ గురించి ఆ దేవుడే వచ్చి ఒక తప్పు మాట మాట్లాడినా నేను ఒప్పుకోను ఎందుకంటే నా రేఖ లాంటిదే నా మనసుకు తెలుసు కానీ నేను అనుమానిస్తాను ఎందుకంటే నువ్వు ఇదివరకట్లా లేవు నీ మాటల్లో నీ ప్రవర్తనలో ప్రతి దానిలోనూ తేడా కనిపిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా బ్యాలెన్స్ కోల్పోని మనిషి ఈరోజు సొంత అల్లుడి మీద చేయి చేసుకున్నాడు దానికి కారణం అడిగితే మాట దాటేస్తున్నావు ఎప్పుడూ లేంది
ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టడం, మాట్లాడకపోవడం, రహస్యంగా ఫోన్లో మాట్లాడుతున్నాం, ఇవన్నీ చూస్తుంటే అనుమానించక ఇంకేం చేయాలి? ఒకసారి వాడిని చూడు, మనకి పెళ్లిడికొచ్చిన ఈ కొడుకున్నాడు, పెళ్ళైన ఇద్దరు కూతుళ్ళున్నారు. నీకు ఏ వయసులో ఎలాంటి అనుమానాలు వస్తున్నాయో ఒకసారి ఆలోచించు. నీ ప్రశ్నలకి సమాధానం నీకే దొరుకుతుంది రేఖ. ఏంటమ్మా నువ్వు చేసింది? నాన్నని ఇలా అనుమానించడం ఎంత తప్పు? చూడు నాన్న ఎంత ఫీల్ అయ్యారో. నిజంగా నువ్వు ఇలా మాట్లాడాల్సింది కాదమ్మా. ఒక్కసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, దానికింత రాద్ధాంతం చేయాలా? మీ నాన్న ఎలాంటి మనిషి నువ్వు నాకు చెప్పాలా? నీకో విషయం తెలుసా? మీ నాన్న తాళి కట్టిన గౌరీ అమ్మని ముట్టుకోలేదు. నేను చస్తానని వాళ్ళిద్దరిని కలిపాను. నేనంటే అంత ప్రాణం తనకి. మరి అన్నీ తెలిసి ఎందుకు ఇలా మాట్లాడావు? ఏదో దాస్తున్నాడు. ఎవరిని పల్లెత్తు మాట కూడా అనని మనిషి ఏకంగా సంజయ్ని కొట్టాడు. ఏ సమస్యలో ఇరుక్కుంటాడో అనే భయం రా. ఇలా మాట్లాడితే ఆయన కోపం వచ్చి ఆ కోపంలో నిజం చెప్పకపోతారా అనే ఆశ. అంతేకాని ఆయన్ని నేనెలా అనుమానిస్తాను చెప్పు. విన్నావుగా, ఆయనకి నేనంటే ఎంత ప్రేమో. సంవత్సరం దూరంగా ఉంటే చాలు భార్యని భర్త అనుమానించే ఈ రోజుల్లో, 20 ఏళ్ళు దూరంగా ఉండి కూడా మీ నాన్న నన్ను అనుమానించలేదురా. అలాంటి దేవుణ్ణి నేను అనుమానిస్తానా? భయం, ఏమైపోతారో అన్న భయం, అంతే. లేవద్దు లేవద్దు లేవద్దు, పడుకోండి. నర్స్ ఇంజెక్షన్ ఇవ్వు. ఇక మీరేం కంగారు పడవలసిన పని లేదు. మీరు ప్రమాదం నుంచి బయటపడినట్టే, రెస్ట్ తీసుకోండి. నర్స్ సార్, తను జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్.
హలో సార్, నేను వెంకట హాస్పిటల్ నుంచి డాక్టర్ మురళిని మాట్లాడుతున్నా. చెప్పండి. మీరు అడ్మిట్ చేసిన వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. ఎవరు? శ్రీధర. అవును సార్. ఎప్పుడు? జస్ట్ నౌ. మీరు వెంటనే బయలుదేరండి. అలాగే. ఇక అతనికి ఏ ప్రాబ్లం లేదుగా? ప్రస్తుతానికి ఏం లేదు. ఓకే, మేము వస్తున్నాము, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. వీళ్ళొక్కలు నా ప్రాణానికి. నేను అసలే నా టెన్షన్ లో ఉంటే వీళ్ళ గొడవ ఒకటి. సార్, మా పెద్దబాబు పరిస్థితి ఏమైనా తెలిసిందా సార్? డాక్టర్స్ చూస్తున్నారు కదా, ఇంకా స్పృహలోకి రాలేదు. సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగమంటారా? ఏంటది? ఆ హాస్పిటల్ సరిగ్గా చూస్తున్నట్లేదు సార్. మీరు ఎలాగైనా మరో హాస్పిటల్కి మార్పించండి. ఎందుకు? మా అన్న కళ్ళు తెరిస్తే గానే మీ మరదల్ని మోసం చేసిన మనిషి ఎవరో తెలీదు, అతను ఎవరో తెలుసుకోవాలి. సంధ్యకి అన్యాయం చేసిన వాడిని నా చేతులతో నరికేస్తాను సార్. నీకెందుకు అయ్యా అంత కసి? తను నా మరదలు, నేనే అంత ఫీల్ కావట్లేదు. అలా అనకండి సార్. సంధ్య మా ఇంట్లో మా మనిషిగా పెరిగింది. నన్ను చంపబోతుంటే అంత పిచ్చిలో కూడా తన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడింది. అవును సార్, ఆ రోజు సంధ్య లేకుంటే మా బావును చంపేవాళ్ళు. సంధ్యకి ద్రోహం చేశాడంటే మా అన్నను కూడా క్షమించలేకపోయాను. అందుకే సార్, మా కోసం కాకపోయినా సంధ్య కోసం తను బ్రతకాలి. హలో. హలో సంజయ్ గారు. ఆ చెప్పండి. మీరు చెప్పిన ఆ శ్రీధర్ స్పృహలోకి వచ్చాడు సార్. ఏంటి, శ్రీధర్కి స్పృహ వచ్చిందా? అవును సార్. అతను అవుట్ ఆఫ్ డేంజర్. మా సీనియర్ డాక్టర్తో అతను చక్కగా మాట్లాడుతున్నాడు సార్. అలాగా. ఓకే, నేను వస్తున్నాను. బాబాయ్, మిమ్మల్ని ఒకసారి డిఎస్పీ గారు ఫోన్ చేయమని చెప్పారు. ఆ క్రైమ్ బ్రాంచ్ లో అవన్నీ తర్వాత రా. శ్రీధర్కి స్పృహ వచ్చిందంట. ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేశారు. నిజంగానా బాబాయ్? అవునరా, పద వెళ్దాం. హలో ఉషా, ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా. ఆ అవునమ్మా, నేను బయలుదేరుతున్నాను, మీరు కూడా బయలుదేరండి. ఆ అలాగేనమ్మా. ఏంటి సార్, మా అన్నయ్యకి మేలుకొచ్చిందా? ఆ వచ్చిందంట, ఫోన్ విన్నారుగా. నేను చెప్పలేదు బావా, సార్ అలా అంటారు గాని అన్ని దగ్గరుండి చూసుకుంటారని. అవును, దగ్గరుండి అన్ని నేనే చూసుకుంటాను, అందుకే అక్కడ డాక్టర్ని అరేంజ్ చేశాను. వెళ్దాం పదండి సార్. ఎక్కడికి? హాస్పిటల్కి సార్. మీరెందుకు? ఎందుకేంటి సార్, మా అన్నతో మాట్లాడాలి. మీ కళ్ళ ముందే మీ మరదలకు అన్యాయం చేసిన వాడు ఎవడో తెలిపోతుంది. రండి సార్. అవును సార్, రండి వెళ్దాం. ఏరి కోరి తగిలించుకున్నాను రా మిమ్మల్ని. రండి సార్, హాస్పిటల్కి వెళ్దాం, మా అన్నతో మాట్లాడాలనుంది. పదండి, లేట్ ఎందుకు? నా చెప్పుతో నేను కొట్టుకోవడం అంటే ఇదే. ఏంటి ఉషా? అమ్మా, అన్నయ్య ఫోన్ చేశాడు, శ్రీధర్కి స్పృహ వచ్చిందంట.
శ్రీధర్ కా? అవునమ్మా. అన్నయ్య అక్కడికి బయలుదేరి వెళ్లాడంట. అమ్మయ్యా, దేవుడు మన పక్కనే ఉన్నాడు. అతంతో ఇప్పుడు అన్ని నిజాలు బయటికి తీసుకుని రావచ్చు. సంజయ్ చేసిన మోసం గురించి బయట పెట్టొచ్చు. ఎవరికమ్మా, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మీ అత్తయ్యకి మావయ్యకి. ఎందుకు? ఎందుకేంటి? వాళ్ళని కూడా పిలిపిస్తే వాళ్ళ కళ్ళ ముందే ఆ శ్రీధర్ నిజం చెప్తాడు. సంజయ్కి తనకి పెళ్లి కాలేదని, అదంతా సంజయ్ ఆడించిన నాటకం అని అతని నోటితోనే చెప్పిద్దాం. తను చెప్తే అక్కడికక్కడే మరి సంధ్య ఏమైందని అడుగుతారు. అక్కడే అందరికీ నిజం చెప్పి ఈ సమస్యకి పరిష్కారం చెప్దాం. ముందు అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి కదమ్మా. స్పృహలోకొచ్చాడు కదా, ఇంకేంటి? కానీ అతను మనకి ఫేవర్గా నిజం చెప్పాలని ఏముందమ్మా? అతను బాగా అరేంజ్ చేసిన మనిషి. మనం చెప్పినట్టే వింటాడు, నిజం చెప్తాడు అన్న నమ్మకం ఏంటి? అయితే ఏం చేద్దాం? ముందు వెళ్లి అతని పరిస్థితి చూద్దాం. అన్నయ్య కూడా అక్కడే ఉంటాడు కాబట్టి బతిమిలాడో భయపెట్టో అడుగుదాం. తను మనకి ఫేవర్గా ఉంటే సరే, సరి లేదంటే అన్నయ్యకి సంజయ్ చేసిన ద్రోహం గురించి చెప్దాం. వాడికి అది చెప్తే ఇంకేమైనా ఉందా? వెనక ముందు ఆలోచించకుండా సంజయ్ని కాల్చిపడేడు. ఇంతకు ముందు అయితే సాక్ష్యం లేక చెప్పలేదు. ఇప్పుడు శ్రీధర్ని చూపిస్తే ఖచ్చితంగా వాడి చేత తన స్టైల్లో నిజం చెప్పిస్తాడు. అప్పుడు అత్తయ్యని మావిని పిలుచుకొద్దాం. ఇప్పుడు మనం వెళ్దాం పదమ్మా. దా జీకే గడ్ ఆల్రెడీ వచ్చేసాడు. ఇప్పుడు దొరికితే మనం అయిపోతాం. అది నాకు పనుంది, ఫోన్ లో మాట్లాడాలి. మీరు వెళ్ళరండి, వెళ్ళండి. అరే అంజీ, నువ్వు వెళ్ళి చూసురారా. అలాగే బావా.
మీ అన్నయ్య కదా, నువ్వే వెళ్ళి పలకరించలేకపోయావా? వదిలేయండి సార్, ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చాడు. నన్ను చూసి కంగారు పడతాడు, ఎందుకంటే ఆ రోజు లోలో పడింది నవ్వలే కదా. నువ్వు కూడా వెళితే ఇట్నుంచిటే జంప్ అయిపోదాం అనుకుంటే నువ్వేంట్రా నాకు మొగుళ్ళ తయారయ్యావు? ఆ అమ్మాయి బ్రతకాలంటే ఆ బిడ్డని తప్పించాలి.